ఎంపీటీసీలకు రైతు బంధు సమితి నాయకులకు రైతులకు అందరికీ నమస్కారములు. ద్వారా ఈ క్లస్టర్లో రైతులందరూ ఒక సమూహంగా ఏర్పడి ఏమైనా సమస్యలు ఉన్నా ఏదైనా మీటింగ్ ఉన్నా ఒకరికొకరు డిస్కషన్ చేసుకో చర్చించుకోవడానికి ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు రాష్ట్రమంతా క్లస్టర్లు ఏర్పాటు చేసి అట్టి క్లస్టర్కు ఏఈఓలను నియమించి దానికి రైతు వేదిక నిర్మించిచ్చి రైతులందరూ ఒకరికొకరు పరస్పరం చర్చించుకొని ఆ చర్చల ద్వారా ఒకరికొకరు సమాచారం పంచుకున్నట్టయితే మంచి అభ్యుదయ రైతుల ద్వారా సలహాలు తీసుకొని మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ నిర్మాణానికి వారు పూనుకున్నారు. రైతు బాగుంటేనే మన దేశం బాగుంటదనే ఉద్దేశంతో తెలంగాణ రైతును దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టి ఆర్థికంగా నిలవొక్కుకునే విధంగా కార్యక్రమాలు తీసుకుంటూ ఎక్కడ కూడా దేశంలో లేని విధంగా రైతు బంధు ఎకరానికి పెట్టుబడి సాయంగా ఇస్తూ వ్యాపారానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచిత వితరణకు పూర్తిగా పన్ను మాఫీ చేశారు. అలాగే కాల్వ కింద భూములకు నీటి తీరువ కూడా రద్దు చేశారు. అంటే ఎక్కడ అవకాశం ఉన్నా కానీ రైతు మీద ఎలాంటి భారం పడకుండా వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకునే విధంగా ప్రభుత్వంకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కూడా ప్రభుత్వం రైతుకు లాభం చేకూర్చే విధంగానే మన ముఖ్యమంత్రి గారు ఆలోచనలు. కాబట్టి ఇట్లాంటి ముఖ్యమంత్రి గారు ఉండడం మనందరి అదృష్టం. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ వేదిక నిర్మాణానికి కూనుకున్నారు. కాబట్టి ఈ వేదికని అతి తొందరనే పూర్తయి ఆ క్లస్టర్లో ఏఈఓలు కూడా ఆ క్లస్టర్ ఆ వేదిక రైతు వేదికకు అందుబాటులో ఉండే ఆ క్లస్టర్ ఉన్న ప్రతి గ్రామ పర్యటించి ఆ గ్రామంలో ఉన్న పంటల సరళిని ఎప్పటికప్పుడు ఏమి చీడపిడలు వస్తున్నాయి ఏ పంటలు ఏ విధంగా వేస్తున్నాయని కూడా వారు గ్రామాలు తిరిగి పరిశీలించే అవకాశం కూడా ఉంటుందని చెప్పి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆ పెద్దలకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కేరళ. ఈరోజు అందరికీ ఒక వేదిక ఉంది మాట్లాడుకోవడానికి, కానీ రైతులందరూ సంఘటితం పరిచి ఒక అభివృద్ధికి వేదికగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచనకు ఈరోజు ఒక రైతుకు వేదిక అనేది ఉండాలని చెప్పేసి 22 లక్షల అమౌంట్తో ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం యావత్ రాష్ట్రం మొత్తం రైతు బాగుండాలి, రైతుకు ఒక అభివృద్ధి వేదిక ఉండాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టిన గొప్ప నాయకులు మన ముఖ్యమంత్రి గారు. వారి మార్గదర్శకాల్లో నడుస్తున్న ప్రజాప్రతినిధి, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఎవరైనా చనిపోతే వెంటనే పరామర్శించి వెళ్ళిపోయే నాయకులు చాలామంది ఉంటారు, కానీ పరామర్శించి ఏదో మందలించి వెళ్ళిపోతే వచ్చేది ఏం లేదు. కానీ మన సంజయ్ అన్న గారు పరామర్శించి తెలిసిన వెంటనే అక్కడ ఉన్న గ్రామస్తులు చెప్పిన వెంటనే వారికి ఏ విధంగా ఆర్థిక సహాయంగా చేయాలనే ఒక తపనతో వెంటనే కూడా వెళ్ళి రైతు బీమాన పార్టీకి సంబంధించిన ఎక్స్ప్రెస్ అయినా ఎలా వీలైతే అలా రైతుకు సహాయం అందించాలనే గొప్ప తపనతో హైదరాబాద్ వెళ్ళి వెంటనే వారికి చెక్కు తీసుకొచ్చి స్వయంగా ఇంటికెళ్ళి తన చేతులతో ఇచ్చిన గొప్ప నాయకుడు మన సంజయ్ అన్న గారు. వారు కూడా రైతులంటే చాలా అభిమానం, రైతుల పక్షపాతిగా మనం ఏదున్నా కూడా రైతుల పక్షాన ఉంటాం అని చెప్పేసి మొన్న పాడి ప్రొక్యూర్మెంట్లో కావచ్చు ఎంతోమంది ఎన్నో విమర్శలు చేసి పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా రైతులందరూ కూడా అభివృద్ధి చెందాలనే గొప్ప ఆలోచన మనం కలిగాలి. కాబట్టి వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు మన జైత్యాల నియోజకవర్గంలో సంజయ్ అన్న గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కట్టుబడి ఉండి ఇటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులందరూ కూడా రైతుల పక్షపాతిగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ధీటుగా కూడా తయారు చేయాలన్నది మన రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి దీన్ని కూడా రైతు వేదికను అందరూ రైతులు ఇక్కడ ఉన్న క్లస్టర్ స్థాయి పెద్దలు గ్రామస్తులు రైతులందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని అభివృద్ధిలో ముందుకెళ్ళాలని చెప్పేసి నేను అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ అన్న గారికి గ్రామస్తులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. జై తెలంగాణ. శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ రైతు వేదిక అనేది
అత్యంత అవసరమని గుర్తించి మన ముఖ్యమంత్రి గారు ఈ వేదికను ఏర్పాటు చేశారు. ఇన్నడు ఏనాడు కూడా ఎవరు కూడా గుర్తించలేదు. ఈ మధ్య కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో నిర్ణయాలు తీసుకొని రైతులకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఎక్కువ మొత్తంలో వ్యవసాయ అధికారులను నియమించి శాస్త్రవేత్తలను మన జైత్యాల పొలాస ఫామ్లో అపాయింట్ చేసి కార్యక్రమాలు చేస్తున్న సందర్భం మనం చూస్తాం. కానీ ఎక్కడికి పోయినా కానీ ఏ ఊరికి పోయినా కానీ ఈ రైతులందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడడానికి నాలుగైదు గ్రామాలకు కానీ గ్రామాలకు కూర్చొని మాట్లాడడానికి ఎక్కడ కూడా ఒక వేదిక అంటూ లేదు. చాలా చోట్ల ఒకనాడు అయోధ్య పోయినాం. వ్యవసాయ అధికారులు అక్కడ వరి వంగడాలను మిషన్ తోటి నాటితే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది అని చూపెట్టడానికి ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే ఎక్కడ పెట్టమా అంటే ఆ పొలం పక్కకు మామిడి చెట్టు కింద పెట్టుకున్నాం. ఇది అయోధ్య గ్రామంలో ఇది నా నేను ఎమ్మెల్యే అయినాక సంఘటన. ఆ ఊర్లో అసలు ఒక పెద్ద సంఘభవనమే లేదు. ఉన్న చిన్నది 50 మంది రైతులు కూర్చునే పరిస్థితి ఎక్కడా లేదు అయోధ్య గ్రామంలో ఉప్పాడి గ్రామంలో ఈనాటికి కూడా. కానీ ఇప్పుడు ఆ ప్రాంతానికి మనం ఇటు అల్లేపూర్లో అటు ధర్మాసుపత్రి పెట్టాం. అట్లనే ఒకనాడు వెల్దుర్తి గ్రామంలో జడ్పీ చైర్మన్ గారు మేము అక్కడ స్థానిక సర్పంచ్ గారు రైతుల పులాస శాస్త్రవేత్తలు మన ఏవోలు అగ్రికల్చర్ అధికారులు అందరం కలిసిపోయినాం. వెళ్తే అక్కడ ఏం వేదిక లేదు, చెట్టు కిందనే కూర్చున్నాం. అట్లనే ఉదాహరణ రేపు ఇక్కడ కూడా మనకు పెద్దగా ఇక్కడ లేదన్న ప్రైవేట్ది ఒక్కటి రెండు సంఘ భవనాలు తప్ప. కానీ రేపటి నాడు ఇక్కడ ఏర్పడబోయే రైతు వేదిక ఏదో ఒక సంఘ భవనంలా కాకుండా ఒక రెండు రూములు రైతు నాయకులు కూర్చోవడానికి, అదేవిధంగా వ్యవసాయ అధికారులు వస్తే కూర్చోవడానికి, రైతులు ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ వచ్చి వారికి చెప్పుకోవడానికి, అక్కడికక్కడ మనకి ఏదైనా పొలంకు రోగం వచ్చే, పెరటికి రోగం వచ్చే, మక్కచేను రోగం వచ్చే, పసుపు రోగం వచ్చే అక్కడికక్కడే వాటిని తీసుకోవడం, అదేవిధంగా మన భూసార పరీక్షలు ఈ ప్రాంతంలో మరి నాకు సరిగా వండతలేదు అంటే మరి అక్కడ ఏం భూమిలో లోపం ఉన్నాయని తెలుసుకోవడానికి వ్యవసాయ అధికారులు కూర్చోవడానికి ఈ వేదికలు మనకు వస్తాయి. అదేవిధంగా ఈ వేదికల రూమ్లు పట్టగానే కాదు, ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ కంప్యూటర్ కూడా పెట్టబోతున్నాం. అంటే ఇంటర్నెట్ కనెక్షన్ అంటే ప్రపంచం అంతా మనకు గుప్పిట్లు ఉన్నట్టు ఇవాళ మీరు చూస్తున్న ఊర్లలో సెల్ ఫోన్లు ఇల్ ఫోన్లు ఉంటే పిల్లలు ఎక్కడ ఏం చెప్పంటే అది చెప్తారు. దుబాయ్లో అక్కడ మనోళ్ళు ఉంటారు మన మీద కనబడుతుంటాం, అమెరికాలు ఉంటారు మన మీద కనబడుతుంటాం, అక్కడ ఏం పంట ఉంటుందో కనబడుతుంటాం. ఇవాళ దాని గూగుల్ మ్యాప్లోకి పోతే ఈ గుట్ట కనబడుతుంటుంది మన టెంట్ వేసుకుని కూర్చున్నది. అలాంటి విజ్ఞానాన్ని ప్రతిదాన్ని తెలిసే విధంగా ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకుంటాం. దాని ద్వారా మరి మన వాతావరణం ఎట్లుంటుంది, ఏ పంటలు అయితే పండుతాయి, ఎవైతే మనం లాభదాయకంగా ఉంటుంది, బయట ఈ రేట్ ఎట్లున్నది, ఏ మార్కెట్లో రేట్ ఎక్కువ ఉన్నది ఇక్కడ కూర్చొని మనం చూసుకోవచ్చు. మన రైతు నాయకులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, అదేవిధంగా రైతులు ఎప్పటికప్పుడు కూడా ఇంటరాక్ట్ కావచ్చు, అంటే ఒకరికొకరు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా 250 మంది కూర్చునే విధంగా ఇక్కడ ఒక షెడ్ కూడా ఏర్పాటు చేయబోతుంది. షెడ్ కూడా ఇది ప్రతి 5-6 గ్రామాలకు ఒకటి. మన జగిత్యాల నియోజకవర్గంలో 13 చోట్ల కలిపి దాదాపు 1,70,00,000 2,70,00,000తో నిర్మాణం చేస్తున్నాం. ఒక్కొక్కటి 22 లక్షలతో చేసుకోబోతున్నాం. మొత్తం మన జగిత్యాల జిల్లాలో 71 క్లస్టర్లు పెట్టుకుంటాం. అంటే ఎక్కడికక్కడ రైతులు సంఘటితంగా ఉండాలి. ఇంతకుముందు గౌరవ జడ్పీ చైర్మన్ గారు చెప్పినట్టు రైతులకు ఒక సంఘాలు లేవు. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, అరే మన రైతులకే సంఘాలు లేవు అందరుకున్నాయి, మనం ముందరపడి చేయాలి. అసంఘటితంగా ఉన్నారు ఎవరికి వాళ్ళే, వీళ్ళందరినీ సంఘటితం చేయాలి అనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. మరి ఏది చెప్పినా రైతులు నమ్ముతున్నారు. మనం చూసినాం ఎస్ఆర్ఎస్పి కెనాల్ ప్రాజెక్ట్ల, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ల 35 టీఎంసీల నుంచి 40 టీఎంసీలు ఉంటేనే పంట వేసుకోమని చెప్పారు. అప్పుడు అతి కష్టం మీద 6 లక్షల ఎకరాలకు ఇస్తారు హుజూరాబాద్ అవుతారు అక్కడక్కడ దానికి. కానీ ఇప్పుడు దాదాపు 12 లక్షల ఎకరాలు దాటిపోయింది. రైతులకు తెలుసు ఆడ 30 టీఎంసీలు కూడా లేవు. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు రోహిల నారు పోసుకోవాలనగానే రైతులు నమ్మారు, నార్లు పోసుకుని మొదలుపెట్టారు. ఇప్పుడు నాట్లు కూడా పడుతున్నాయి, ఇవాళ కల్లెడలో కూడా నాట్లు పడుతున్నాయి.
అంతట నమ్మక మన ముఖ్యమంత్రి గారి పైన ఈ రైతులకు ఉన్నది ప్రతిపక్ష నాయకులకు లేకపోవచ్చు కానీ రైతులకు ఉన్నది ఆ రైతుల పట్ల అంతే నిబద్ధతతోటి మన ముఖ్యమంత్రి గారు పని చేస్తున్నారు ఇవాల మేము కూడా అదే ధైర్యంతోటి ఎస్ ముఖ్యమంత్రి గారు చెప్పారు నార్లు పోసుకోరని చెప్పినాం మీరే చూసిరు టీవీలల్లా నర్సింగాపూర్లో వెల్దుర్తిలో రైతులు మమ్మల్ని పిలిచి మరి నార్లు పోయించారు కలెక్టర్ గారు నన్ను పిలిచి దయాకరరావు గారు మంత్రి ఇప్పుడు నార్లు కూడా వేసుకుంటున్నారు ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి పైన రైతులకున్న విశ్వాసం మరి ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని మాము చేయకుండా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వరద కాలం ద్వారా 130 కిలోమీటర్లు ప్రవహించి ఎస్ఆర్ఎస్పి గేట్ల దగ్గర రెడీ ఉన్నాయి మన ప్రాజెక్టును ముద్దాడిన ఈ నీళ్లు ఎక్కడ కాళేశ్వరం ఎక్కడ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఇవాళ ఆ నీళ్లు మన జైత్యాల మండలంలోని అంతర్గామ గ్రామ చెరువులకు కూడా ఓ 20% వచ్చి 20 ఏళ్ళకెళ్ళి నిన్నటి చెరువు పొడి సంవత్సరం నిండింది ఈసారి ఇప్పటికే 20% నీళ్ళు వచ్చేసాం చెరువులన్నీ నిండినాయి కొండాపురం అవన్నీ పెట్టి అంటే ఈ రకంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు అంటే రైతులకు ఒక భరోసా కల్పించారు పైకెళ్ళి ఇప్పటికి కూడా పెద్దగా నీళ్ళు రాలేదు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులకు పెద్దగా నీళ్ళు రాలేదు బాబ్లిక్ గేట్లు ఎత్తినా రాలే అయినా కానీ ఒకనాడు పడమటికెళ్ళి తూర్పుకు నీళ్ళు పోతుండే రేపటి నాడు కాదు ఇప్పటికే తూర్పుకెళ్ళి పడమటకు మీదికి నీళ్ళు తీసుకుపోయిన ఘనత మన ముఖ్యమంత్రి గారితో చెప్తాను కిందికెళ్ళి మీదికి ఎక్కడ కాళేశ్వరం ఎక్కడ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఈ రకంగా అలాంటి గొప్ప కాళేశ్వర ప్రాజెక్ట్ కడితే ఎంతో మంది అధికారులు కేంద్రం నుంచి వచ్చి కేంద్ర జలవనరుల శాఖ అధికారులు విద్యుత్ శాఖ అధికారులు మన పక్కనే రాంపూర్ పంప్ హౌస్కి వచ్చి రాంపురం పంప్ హౌస్కి వచ్చి మన ముఖ్యమంత్రికి నోబెల్ బహుమతి ఇవ్వాలి అని చెప్పిపోయి ఇట్లా పరిస్థితులు మనం పత్రికల ద్వారా మీడియా ద్వారా చూసినాం కానీ ఇక్కడ కొందరు నాయకులకు కనబడలేదు ఒక్కసారి ఆ పత్రికలు తిరిగేస్తే వెళ్తుంది నోబెల్ బహుమతి ఇవ్వాలని చెప్పి కేంద్రంలో మన ప్రభుత్వం లేదు అంత పెద్ద అధికారులు మన కింద పనిచేయరు ఇక్కడో ప్రధానమంత్రి కింద పనిచేసే అధికారులు వచ్చి మన ముఖ్యమంత్రి గారికి ప్రపంచంలో అత్యంత పెద్ద బిరుదు ఇవ్వాలని చెప్పిన సంగతి మనం ఇవాళ పత్రికల ద్వారా చూడడం జరిగింది అంతటి మహత్తరమైన కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు చేసిండు ఇవాళ రైతులు కూడా అందుకే నమ్ముతున్నారు రోజు ఇలా నారు పోసుకోమంటే పోసుకున్నారు ఇప్పటికే నాట్లు కూడా మొదలైనవి ఎప్పుడైనా కానీ ప్రాజెక్టులకు నీళ్లు కాలేదంటే నార్లు పోసుకొని చూసుకుంటా కూర్చుందరు ముదురుతున్నాయి ఏద్దామా వేయద్దా ఎందుకంటే అయితే మళ్ళీ బోలెడు ఖర్చు కానీ ఏనాడు నమ్మకంతో నాట్లు వేస్తున్నారు ఇవాళ మేము కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి అనుచరులుగా మీ అందరి అభిమానంతో గెలిచిన ప్రజాప్రతినిధులుగా అదేవిధంగా భరోసా ఇస్తున్నాం తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా నీళ్లు ఇస్తారు మీరందరూ కూడా ముందుకు వెళ్తున్నారు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈనాడు ఇక్కడ మంచి రైతు వేదిక ఏర్పాటు చేసుకోబోతున్నాం ఈ కార్యక్రమం భూమి పూజ కావాల్సి అందరికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా మా మహిళా మనలు ఉన్నారు మరి మహిళా సంఘం కూడా చాలా రోజులకెళ్ళి పెండింగ్ ఉంది దాన్ని కూడా ఇక్కడనే పక్కకు అధికారుల పర్మిషన్ తీసుకొని చిన్నగా ఒక రూమ్ 4,60,000 ఉన్నాయి అది కూడా మహిళలకు అందరికీ అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఐకేపీ ఇదంతా కూడా మహిళలు ఎన్నో రోజుల నుంచి నిర్వహిస్తూ ఉన్నారు అక్కడ చిన్న రూమ్ కూడా చేసుకునే అవకాశం కల్పించాల్సిందిగా నేను అధికారులను కోరుతున్నాను నిధులు 4,60,000 మంజూరైనవి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ మహిళా మల్ల కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ